హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో నిర్మాణ రంగంలో బిల్డింగ్స్ నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్కు ఎప్పుడు అయితే డిమాండ్ ఉంటుంది, అందువల్ల బిల్డింగ్స్ నిర్మాణానికి కావాల్సిన సిమెంట్, పెయింట్స్, టైల్స్, పాప్ షీట్స్ వంటి వాటికి సంబంధించిన వాటికైతే విపరీతంగా డిమాండ్ పెరిగింది. అందులోనూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్స్ అంటే పాప్ షీట్లకు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఇళ్లలో, హోటళ్లలో, ఆఫీసులలో, బిల్డింగ్స్, షాపులలో, షాపింగ్ కాంప్లెక్స్లలో ఇంటీరియర్ను డెకరేట్ చేయడానికి సీలింగ్ అయితే వాడుతుంటారు. అందువల్ల మనం ఈ పాప్ షీట్స్ తయారీ బిజినెస్ని మనం స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ ద్వారా మనం చక్కటి స్వయం ఉపాధి అయితే పొందవచ్చు. అలా అంతేకాకుండా మరో నలుగురికి కూడా మనం ఒక స్వయం ఉపాధి అవకాశం అయితే కల్పించవచ్చు. ఇక ఈ వ్యాపారం బడ్జెట్ విషయానికి వస్తే, ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రారంభంలో 1 లక్ష రూపాయల వరకు అయితే ఖర్చు అనేది అవుతుంది. ఈ బిజినెస్లో నిలదొక్కున్న తర్వాత మనం పెట్టుబడిని పెంచుకుంటూ పోవచ్చు. ఈ బిజినెస్లో ముఖ్యమైనది ఓ మంచి విషయం ఏంటి అంటే, ఈ బిజినెస్ని ప్రారంభించడానికి మనకు ఎటువంటి మిషనరీ అవసరం లేదు. కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్, గ్లాస్ ఫైబర్, మౌల్డ్ మరియు వాటర్ అయితే కావాలి. అయితే ఈ వ్యాపారానికి ఇల్ లేబర్ అంటే పని తెలిసిన వాళ్ళను పనిలో పెట్టుకోవాలి. మనం ఈ వ్యాపారం ప్రారంభించిన స్థాయిని బట్టి వర్కర్లు, స్థలం అనేది అవసరమవుతాయి. మనకు కావాల్సిన సైజులలో మౌల్డ్లను ఏర్పాటు చేసుకొని అందులో వాటర్ మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ను తగిన నిష్పత్తిలో కలిపి ఆరబెట్టుకుంటే పాప్ షీట్స్ తయారవుతాయి. అయితే ఈ బిజినెస్ని ప్రారంభించే ముందు వీటి తయారీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ బిజినెస్లో మనకు 50% నుంచి 60% వరకు లాభాలు ఉంటాయి. అంటే ఒక రోజుకి 10,000 రూపాయల సేల్స్ మీద మనకు 5,000 రూపాయల నుంచి 6,000 వరకు అయితే లాభం పొందవచ్చు. ఇలా నెలకి దాదాపుగా 150,000 వరకు అయితే ఈ బిజినెస్ ద్వారా మనం ఆదాయం సంపాదించుకోవచ్చు. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రోజుకి 10,000 రూపాయలు విలువైన షీట్స్ని సేల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఇక ఈ వ్యాపారానికి అతి ముఖ్యమైనది మార్కెటింగ్. మనం మన పట్టణంలో ఉన్న ఇంటీరియర్ డిజైనర్, బిల్డర్స్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హోల్సేల్ షాప్ల వారిని సంప్రదించి మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే మన ప్రొడక్టు అందిస్తామని ఒప్పందం చేసుకోవాలి. మార్కెటింగ్ అనేది సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఈ బిజినెస్లో మార్కెటింగ్ ఏజెంట్లు కూడా నియమించుకుంటే ఇంకా మంచిది. ఇలా మన ప్రొడక్ట్ని క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ మార్కెటింగ్ చేసుకున్నట్లయితేనా మనం ఈ బిజినెస్లో 1 లక్షల్లో ఆదాయం అయితే సంపాదించుకునేందుకు అవకాశాలు ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త బిజినెస్ ఐడియాస్ తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.